వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి చేదు అనుభవం. వంతెన మరమ్మతులు చేయాలని రైతులు నిలదీత. సమస్యలు పరిష్కరించిన ఆ తర్వాతనే మా గ్రామంలోకి రండి అంటూ ఆగ్రహం. గ్రామస్తులను శాంతింపచేసిన ఎమ్మెల్యే. శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కొత్త చెరువు మండలం మిర్జాపురంలో సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేతో మహిళలు మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న కొందరు రైతులు, గ్రామస్తులు గతేడాది వర్షాలకు గ్రామానికి సమీపంలో ఉన్న వంతెన కొట్టుకుపోయిందని, అప్పటి నుంచి మా పొలాల్లోకి వెళ్లాలంటే అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన మరమ్మత్తు పనులు చేయిస్తేనే మా గ్రామంలోకి రండి, లేదంటే లేదంటూ తెగేసి చెప్పారు. మీకు ఓటేసి గెలిపించామని మూడేళ్లవుతున్నా ఇంతవరకు ఏ పని చేసి పెట్టండి అని మీ దగ్గరకు రాలేదని, నెలలు తరబడిగా పొలాల్లోకి వెళ్లేందుకు వీలులేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించకపోతే ఓటు అడిగేందుకు మా గ్రామంలోకి రావద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు నేనున్నానని, వీలైనంత త్వరలో మరమ్మతులు పనులు చేయిస్తానని ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పడంతో రైతులు, స్థానికులు శాంతించారు. వంక బ్రిడ్జు మన పైపు లేచిందేమో అదే కదా, బాబు తప్పేం లేదు, మంచిది చేద్దాం. వర్షానికి గొడవ పోయిందంటే కాదు కాదు, పైపులు అన్ని పంపించిన మాకు తెలియదు ఆ పేపర్లు ఏంటి తీసుకురా. ఒక నిమిషం చేరి ఇచ్చింది ఏం లేదు ఏం లేదు, వాళ్ళు చేసేది శూన్యము, ఏంది చేయరులేమో వాళ్ళు చేసేసాము. నేను ఎప్పుడు మేము ఏం జరగలేదు, 100 మంది రైతులకు ఇబ్బంది, మీరు కాస్తారా చేయరా అని చెప్పు. మాది మా ఊళ్ళోకి వచ్చి ఓటు అడగాలనుకుంటే చెయ్యి, లేకపోతే వద్దు. కోపం ఎందుకు, ఒక నిమిషం చేస్తామంటున్నాం సార్, మేము అర్థమవుతా ఉంది ఒక నిమిషం వినున్నా, ఒక నిమిషం వినకుండా పోతే మాట ఏమి ఉపయోగం. మీరు అదే పని పైపు లేచి మళ్ళీ కోసం బిడ్డను చేయించిందాం, మళ్ళీ గొడవ పోయింది అన్నారు, మనకు దాని కాజీలో కట్టిస్తాం. నాకు అర్థమైంది మీ పొలాలు చేసుకోండి. మా ఊరు పొలిటీషియన్ ప్రకారం పోతే అది మీ ఇష్టం, పబ్లిక్ చెప్పండి. మా ఊరు పొలిటీషియన్ మూడేళ్ళు ఓటేసి కష్టపడి మీ దగ్గరికి రాలేదు, మా ఊర్లో ఏమైనా చేస్తారు కీరని ఓపెన్ చేద్దాం.